మనం సెల్లు తీసుకొని వచ్చి చర్చిలో సెల్లు నొక్కుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మీటింగ్లో సెల్లు నొక్కుతున్నామంటే అర్థమైందో తెలుసా? ఒక మీటింగ్కి వెళ్ళి సెల్లు నొక్కుతున్నామంటే వాక్యం చెప్పేటప్పుడు సెల్లు నొక్కుతున్నామంటే అర్థమేంటో తెలుసా? భయం లేదు. దేవుడు అంటే భయం, సంఘం అంటే భయం. ఒక క్రమం, ఒక కాలేజీలో మనం ఆ పని చేయగలుగుతామా? ఒక లెక్చరరు క్లాస్ చెప్పేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడగలుగుతామా? పక్కన వాళ్ళని చూసి నవ్వగలుగుతామా? పక్కన వాళ్ళతో ముచ్చట చెప్పగలుగుతామా? చెప్పగలుగుతామండి. వెంటనే ఎందుకు నవ్వుతున్నావు? లే పైకి లేచి బెంచ్ మీద నిలబడు. ఇప్పుడు ఎవరిని నిలబెట్టాలి చెప్పండి? అందరు కలిసి ఎవరిని బెంచ్ మీద నిలబెట్టాలి? బైబిల్ తెచ్చుకునే వాళ్ళని, ఇంకా సెల్లు నొక్కేవాళ్ళని, ఇంకా పక్కన వాళ్ళతో మాట్లాడిన వాళ్ళని, మాట్లాడకపోయినా పక్కన వాళ్ళని చూసి నవ్వేవాళ్ళని మొత్తాన్ని బెంచీల మీద నిలబెట్టాలి కదండి. అంటే నేను చెప్పనా, ఎవరి పరిధిలో వాళ్ళు క్రమాన్ని మేరుతున్నారు. కారణం ఏంటంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు స్థిరపడాల, ఇంకా ఆధ్యాత్మికంగా బలపడాల, ఆధ్యాత్మికంగా ఇంకా చైతన్యం రాల, ఆధ్యాత్మికంగా మంట రాల. మారు మనసు పొందారు కాదంటలా, బాప్తిస్మం పొందారు కాదంటలేదు, మారా అనుభవాలు, మీ చేదైన అనుభవాలన్నీ మారే కాదంటలేదు. తినడానికి తిండి దొరికింది, తాగడానికి నీళ్లు దొరికినాయి, ఉండడానికి నివాసం దొరికింది. మునుపు ఉన్న సమస్యలు ఏవి ఈ రోజు లేకపోవచ్చు కాదంటలేదు. కానీ వాళ్ళకి దాని మీద ఆసక్తి లేదండి, కనాను దేశం మీద. కొంతమంది అక్కడే రాలిపోతారు.